ఇప్పటిదాకా వాళ్ళు నీ చేతుల మీద వాయినం అందుకున్నారు. వాళ్ళిద్దరు కూతుళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లిలో మంచికి బదులు ఏదైనా చెడు జరిగితే కొత్తగా వచ్చిన అమ్మాయి చేత నువ్వు వాయినం ఇప్పించడం వల్లే ఈ అశుభం జరిగిందని ఊరంతా నిందలు వేస్తే అప్పుడు అప్పుడు ఆ అపకీర్తి ఎవరిది? కోడలు కోడలు అని నెత్తిని పెట్టుకుని మోస్తున్నావు. అసలు తన పుట్టుకేంటో జాతకమేంటో నువ్వు చూసొచ్చావా? నేనంత లోతుగా ఆలోచించట్లేదండి. ఆలోచించాలి. నన్ను క్షమించండి. ముందు వెనక ఆలోచించాలి. ఎందుకంటే అది మన బాధ్యత. అర్థమైందా? ఇదిగో నిన్నే నట్టింట్లో ఏం జరుగుతుందో వినపడుతుందా? చూడు, ఎంతో అన్యోన్యంగా ఉండే మా అన్నయ్య వదిన నీ వల్ల గొడవ పడుతున్నారు. నేనేమి కావాలని వాయిన ఇవ్వలేదండి, అత్తయ్యే ఇప్పించారు. ఏంటి, ఆవిడ గారు ఇవ్వమనగానే తగుదున్నమ్మా అంటూ ఇచ్చేస్తావా? ఏ రోజైనా ఇంత కుంకుమ నీ ముఖాన్ని పెట్టుకుని పాపను పోయావా? నువ్వు ఆ పసుపు కుంకుమ వాయినమిస్తావా? ఇదిగో పసుపు కుంకుమ అంటే రెండు రంగులు కాదే, ఒక ఆడపిల్ల జీవితం నిండో సౌభాగ్యం. రేపు ఆ పిల్ల కాపురం కూలిపోయిందనుకో, అన్నయ్య అన్నట్టు ఆ చెడ్డ పేరు నీకు రాదమ్మా, మా అన్నయ్య కుటుంబానికి వస్తుంది. నా కూతురు జీవితాన్ని మింగేసి ఆ స్థానంలోకి వచ్చిందనే కదా, నీకు ఇలాంటివేళ తెలుస్తాయిలే. నాకు అలాంటి ఉద్దేశం లేదండి. ఏ ఉద్దేశం లేకుండానే మా అల్లుణ్ణి వల్ల వేసుకున్నావా? ఇప్పుడేమో మా వదిన్ని బుట్టలో వేసుకున్నావు. మా అన్నయ్య మాట ఎప్పుడూ జవదాటని మా వదిన, ఇప్పుడేమో ఆయన మాటకి ఎదురు చెప్పే స్థాయికి దిగజార్చావంటే అది నీ వల్లే కదే. ఏ ముహూర్తానొచ్చావో, శనిలా దాపురించావు కదివే. నా అనుమానం, నువ్వు వికాస్ ని ప్రేమతో పెళ్లి చేసుకోలేదే, వాడి వెనుకున్న ఆస్తి గురించి పెళ్లి చేసుకున్నట్టున్నావు. నాకు అలాంటి ఆలోచన లేదండి. ఆహా, ఆలోచన లేదమ్మా, కానీ ఆచరణ మాత్రం ఖచ్చితంగా అదే. మా అన్నయ్యని గెలిచే ధైర్యం లేక, ఆయన మనసులో స్థానం సంపాదించే అవకాశం లేక మా వదిని నరుక్కొస్తున్నావు. నేను అలాంటి దాన్ని కాదు. నేను వచ్చింది. నువ్వు చెప్పేటప్పటికి తెల్లారిపోతుందమ్మా. నువ్వెందుకొచ్చావో మాకు తెలుసు, కానీ ఆస్తి కోసమే కదా. నిజంగా నీ ప్రేమలో నిజాయితీ ఉంటే చావైనా బ్రతుకైనా వికాస్ తోనే అన్నట్టు నువ్వు వికాస్ తో పాటే అమెరికా వెళ్ళిపోయేదానివి. అంతేగాని ఇక్కడ ఆగిపోయేదానివి కాదు, ఇలా వచ్చి తగలడేదానివి కాదు నా ప్రాణానికి. నాకు ఇంకొక అనుమానం కూడా ఉందే, నువ్వే కావాలని వికాస్ ని అమెరికా పంపించుంటావు. నిజం చెప్పు, వికాస్ ని నువ్వే పంపించావు కదూ. వికాస్ ఎప్పుడు ఫోన్ చేయాలో, ఎప్పుడు వాళ్ళమ్మతో మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావు కదూ. ఇక్కడ జరుగుతుందంత వికాస్ కి తెలుసా? మాట్లాడు, నిజం చెప్పు. నిజాలు చెప్పకపోతే పెద్ద ప్రమాదంలో పడతావు. ఈ ఇంట్లో నిలబడే అర్హత నీకు లేకుండా పోతుంది, గుర్తుపెట్టుకో. అవకాశం దొరికితే చాలు, సూటిపొట్టి మాటలతో నన్ను గుచ్చిగుచ్చి బాధ పెడుతోంది. ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరం నాకు లేదు. బాబు ఏడుపు నన్ను కదిలించింది కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. మా అమ్మ చివరి కోరిక నెరవేర్చాలంటే అమ్మలా ఆదరించిన జగదాంబ గారిని బాధ పెట్టి వెళ్ళక తప్పదు. జగదాంబ గారు నన్ను క్షమించండి. పరమేశ్వర, భక్తితో కొలిస్తే రాక్షసులకు కూడా వరాలిచ్చేస్తావు. అలాంటిది ఇంత మంచి మనసుతో ఈ తల్లి అర్థిస్తుంటే నాకెందుకు వరం ఇవ్వట్లేదు? వికాస్ మీద, వైష్ణవి మీద మా ఆయనకున్న కోపాన్ని ఎందుకు దూరం చేయవు? వైష్ణవి, బాబేడుస్తున్నాడు చూడమ్మా. వైష్ణవి, ఎక్కడున్నావమ్మా? పలకమేంటి?
సంధ్యా, ఒకసారి బాబుని చూడమ్మా. ఎవరు పలకరింటి? ఎక్కడికి పోయారు వీళ్ళంతా? అయ్యయ్యో, నేను రావడం కాస్త ఆలస్యమైతే బిడ్డ కింద పడిపోయేవాడు. పెద్ద ప్రమాదమే తప్పింది. వైష్ణవి, అమ్మ వైష్ణవి, వైష్ణవి, అమ్మ వైష్ణవి, బాబేడుస్తున్నాడు, తొందరగా రామ్మా. వైష్ణవి, సంధ్యా, సంధ్యా. అదే, ఇందక్కడి నుంచి వైష్ణవి అక్క కనిపించట్లేదు అత్తయ్య. బయటికి ఏమైనా వెళ్ళిందేమో. బాబును వదిలేసి బయటికి వెళ్ళడం ఏంటి? ఒరే వేడనో, వేడనో. అమ్మగారు, వేడనో, వైష్ణవి ఏమైనా కనిపించిందా? లేదమ్మగారు. పెరట్లో ఏమైనా ఉందేమో చూసిరాపో. అలాగేనమ్మా. నేను కూడా చూసిస్తాను. చూడమ్మా, ఇదొకటి. కార్ని తీసుకెళ్ళి శుభ్రంగా కడిగించి తీసుకురండి. ఏమండి, కనీసం మీరైనా భోంచేయండి. నీ సొంత పెత్తనాలు వెలగబెట్టడానికి నేను ఇంకా బతుకున్నానని గుర్తుపెట్టుకో. వైష్ణవి చేత వాయును విప్పించడం మరి అంత ఘోరమైన తప్ప? తప్ప, తప్పున్నారా? ముమ్మాటికి అది తప్పే. ఏ రోజైనా ఇంత కుంకుమ నీ ముఖాన్ని పెట్టుకుని పాపాలు పోయావా? నువ్వు ఆ పసుపు కుంకుమ వాయినం ఇస్తావా?